हाई एव्रीवन वेलकम बैक टू माय चैनल दिस इज सुधा फ्रेंड्स एवरैना ना चैनल ने इप्पटि वरकु सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोंडी अदे विधंगा पक्कने उंडे बेल ऐकान नी टैप चेयडं द्वारा नेनु पेट्टे प्रति वीडियो नोटिफिकेशन मी वरकु चेरुतुंदी फ्रेंड्स ई रोजु रेसिपी वच्ची तोटकूरतो वडल्नी ए विधंगा तयारु चेसुकोवालो चूद्दाम फ्रेंड्स बिगिनर्स कैना सरे ई प्रोसेस चाला ईजीगा उंटुंदी ट्रई चेयंडी మనం వడలు వేసుకోవడానికి 1/2 కేజీ బొబ్బరి పప్పును 3 గంటల ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి పొట్టుతోటి వడల్ని తయారు చేస్తారు ఎందుకంటే వడలు కొంచెం టేస్టీగా ఉంటాయని ఈ పప్పును మిక్సీ గిన్నెలోకి వేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మెత్తగా పేస్ట్ లా చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి చేయకూడదు ఎందుకంటే వాటర్ యాడ్ చేయడం వల్న మనకి ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తాయి మిక్సీ గిన్నెని తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 3 లవంగాలు చిన్న దాల్చిన చెక్క వేసి మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి అదే విధంగా 5 టేబుల్ స్పూన్ల పచ్చసెనగ పప్పును నీటిలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా రెడీ అయినటువంటి పిండిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్ salt కొద్దిగా కొత్తిమీర తోటకూర కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసి ఈ విధంగా బాగా కలుపుకోండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని బటన్ వేలితో సర్కిల్ లా చేసుకుంటూ ఆయిల్ లో వేయాలి మీకు లావుగా కావాలంటే ఎక్కువ పిండి మొద్దను తీసుకోండి ఒకవేళ వడలు మీకు పల్చగా కావాలంటే పిండి మొద్దను తక్కువగా తీసుకోండి ఈ పిండిని చేతితో తీసుకునేటప్పుడు చాలా మంది చేతులకు వాటర్ ని అప్లై చేసి తర్వాత పిండిని చేతిలో వేసుకొని ఈ విధంగా సర్కిల్ లా చేసి ఆయిల్ లో వేస్తారు లేదంటే చిన్న కవర్ ని తీసుకొని కవర్ పైన వాటర్ అప్లై చేసి పిండి ముద్దను దానిపై పెట్టి సర్కిల్ లా చేసి ఆయిల్ లో కూడా వేసుకోవచ్చు మీకు ఏ విధంగా ఈజీగా ఉంటే ఆ విధంగా చేసుకోవచ్చు నేను వాటర్ గాని కవర్ ని గాని ఏమీ యూస్ చేయకుండా జస్ట్ మామూలుగా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ వడల్ని వేస్తున్నాను ఆయిల్ లో వేసేటప్పుడు చేతులపై ఆయిల్ పడకుండా జాగృత తీసుకోండి బిగినర్స్ అయితే చాలా జాగృతగా వేయాలి ఆయిల్ లో వేసినటువంటి వడలు రెండు వైపులా ఫ్రై అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ వడల్ని ఒక హాట్ బాక్స్ లోకి తీసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది అదే విధంగా ఈ వడల్లోకి ఆనియన్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దానిపైన లెమన్ జ్యూస్ వేసి తినట్లయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చసెనగ పప్పు వడల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు నానబెట్టిన పచ్చసెనగ పప్పును వాటర్ లేకుండా తీసుకొని కొద్దిగా పిండి ముద్దను బౌల్ లా చేసి ఈ పచ్చసెనగ పప్పులో వేసి రెండు వైపులా అద్ది గుండ్రంగా చేసి ఆయిల్ లో వేసాను ఇదే విధంగా కొద్ది కొద్దిగా పిండి బాల్స్ ని తీసుకొని పచ్చసెనగ పప్పులో ఈ విధంగా రెండు వైపులా అద్దుతూ మళ్ళీ చేతిలోనికి తీసుకొని సర్కిల్ లా చేసుకుంటూ ఈ వడల్ని మనం ఆయిల్ లో వేసుకోవాలి పచ్చసెనగ పప్పు వడలు చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయి తోటకూర తిన్న వారు కూడా ఈ విధంగా ట్రై చేసినట్లయితే అందరూ తింటారు ఫ్రెండ్స్ క్లైమేట్ కూల్ గా ఉన్న టైం లో గాని వర్షం పడుతున్న టైం లో లేదా ఈవినింగ్ టైం లో గనుక ఈ స్నాక్ రెసిపీని ట్రై చేసినట్లయితే అందరూ హ్యాపీగా తినవచ్చు ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్స్ ఫర్ వాచింగ్